పలాస మున్సిపాలిటీ హైదరాబాద్ తాళభద్రలో పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలని సూచనలు అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు పిలుపు. ఈరోజు పలాస మున్సిపాలిటీ హైదరాబాద్ తాళభద్రలో పారిశుద్ధ్య వారోత్సవాలు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న మన రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రివర్యులు డాక్టర్ సిద్రి అప్పలరాజుతో పాటు మున్సిపల్ చైర్మన్ పల్లగిరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ బోరాబుజ్జి, మున్సిపల్ కమిషనర్ వార్డ్ కౌన్సిలర్ కర్రి మాధవరావు, శానిటేషన్ డిఈపిఎం కౌన్సిలర్లు, సచివాలయం అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. డ్రైన్ అయినా అదే అయితే మీరు కోఆపరేట్ చేయాలి. మీరు కోఆపరేట్ చేస్తే మీ ఊరిని మనం బాగు చేసుకోవాలి. లేదంటే రావడము లేక మీరు నిలబడి ఓట్లు ఆడడం, మీరు ఎవరో ఓట్లేటరు, ఎవడోడు గెలుస్తాడు మళ్ళీ యథావిధిగా మామూలే, అలా కాదు. గట్టిగా మనం మాట అనుకుంటే మేము చేయగలం, చేస్తాం. అక్కడ 100 గజాలే.